ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధించడం కోసం చాలా పోరాటం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని విశ్వడం ఎలా ఉంటుంది? ఈరోజు వారి మరణం కేవలం ఒక పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని పార్టీల నాయకులకు ప్రజలకు తీరని లోటు. ఎందుకంటే వారు జీవితం తీసుకుంటే అనునిత్యం ప్రజల కొరకు, తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రధానంగా చాలా పోరాటం చేయటమే కాకుండా చాలా వినూత్నమైనటువంటి, ప్రత్యేకించి కళాకారులు, కళా బృందాలు ఒక వినూత్నమైనటువంటి భువనగిరి ఒక కేంద్ర బిందువుగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం తారస్థాయి లేనప్పుడు, ఎవరు తక్కువ మంది ఉన్నప్పుడు తారస్థాయికి ఆయన తీసుకెళ్ళారు. అయితే ఈరోజు తర్వాత సరే రాజకీయాలు విధంగా వారు అనుకున్న లక్ష్యం చేరలేకపోయినా కూడా అనునిత్యం ప్రజల్లో పదవులు ఉన్నా లేకుండా అనునిత్యం ప్రజల్లో ఉండే ఒక అజాత శత్రువు, సమాజ సేవకుడు. వారి లేని లోటు మాత్రం తీవ్రంగా ఉంటుంది. వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా మేము ఓకే అన్న. వాళ్ళ ఊరి బంధువులు కావచ్చు, వాళ్ళ అభిమానులు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, ఈ ఆయన మరణాన్ని అధికార లాంఛనాలతో చేయాలి అని వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి? డెఫినెట్లీ మేము కూడా ఆశిస్తాం కదా. పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డి గారు కూడా మంచి మిత్రుడే, బాగా తెలిసిన వ్యక్తే. సో అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, చేస్తే బాగుంటుందని మేము కూడా ఆశిస్తాం. ఒక్క మాటలో బాలకృష్ణ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నిరంతర సామాజిక శ్రామికుడు,